నాకి సత్తా ఉంది కాబట్టి మీ ఊర్లో చౌరస్తా వచ్చి నిల్చున్నా మా ప్రశాంత్ అన్న ఎక్కడ ఉన్నావన్న రా అన్న నీ తమ్ముడికి వస్తున్నాను రా అన్న నువ్వు చేసిన ఆరోపణలో నిజాయితీ ఉంటే రా ప్రశాంత్ అన్న ఇక్కడికి లేదు నేను ప్రశాంత్ అన్న ఎక్కడ ఉంటే అక్కడ వెళ్తా నేను అంతు నేను ప్రశాంత్ అన్న కడుగుతున్నా ప్రశాంత్ అన్న నాతో రా ఫ్లైట్ చార్జ్ నాదే మీ సెక్యూరిటీ నాదే మిమ్మల్ని చాపర్ లో ఇట్ నుంచి ఎయిర్‌పోర్ట్ తోడుకెళ్ స్పెషల్ ఫ్లైట్ లో తోడుకెళ్తా కర్ణాటకలో కర్ణాటకలో మీరు ఏ గ్రామం చూస్ చేస్తే ఆ గ్రామానికి తోడుకెళ్ళి మేము గ్యారెంటీని ఇంప్లిమెంట్ చేసిందాము అని ప్రూవ్ చేస్తా మేము దానికి 50,000 కోట్లు ఖర్చు పెడుతున్నాము కానీ అదేంటన్నా గ్యారెంటీల గురించి మా కర్ణాటక ప్రభుత్వం గురించి కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం గురించి అపప్రచారం చేస్తున్నారు అన్న జనాలకి మంచి చేసితే మంచిది అని చెప్పండి కానీ గ్యారెంటీ ఖచ్చితంగా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది మనము గెలుస్తాము సర్వే రిపోర్ట్లలో కాంగ్రెస్ కి 80 సీట్లు వచ్చింది మేము ఇంప్లిమెంట్ చేశాం కాబట్టే నేను వాళ్ళూరులో సర్కిల్ వచ్చి అన్న అడుగుతున్నా అన్న రండి లేకపోతే మీరు చేస్తున్న అపప్రచారాన్ని ఆపండి 10 సంవత్సరాల్లో మీరు ఏం చేశారో దాన్ని చెప్పుకోటండి మమ్మల్ని ఎందుకు అలా తిట్టేది మాకేం సత్తలేదా ఏంటి నేను చెప్పేది ఇంతే తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఐఐటీలు కట్టింది కాంగ్రెస్ పార్టీ ఎయిమ్స్ కట్టింది కాంగ్రెస్ పార్టీ శిక్షణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ మీ ఊర్లో రోడ్ వేసింది స్కూళ్ళు కట్టింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది మా కాంగ్రెస్ పార్టీ అన్న పన్నెండు వంద మంది యువకులు ఆత్మహత్య చేసుకుంటే వచ్చిందన్న తెలంగాణ నేను అడుగుతున్నాను గౌరవనీయులైన కేసీఆర్ గారు ఆ పన్నెండు వందల మంది కుటుంబాల్లో ఎంతమందికి మీరు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు ఎంతమందిని మీరు మినిస్టర్ చేశారు సార్ చేయాలి కదా త్యాగంకి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా పది సంవత్సరాలలో 8,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్న నేను చెప్పట్లే రిపోర్ట్ చెప్తుంది తెలంగాణలో సూసైడ్ కి ఫోర్త్ ప్లేస్ అన్న దీనికి ఎవరన్నా కారణము రైత బంధు ఏమైందన్న ఇప్పుడు ఏమేమో ఇస్తాము అంటున్నారే 10 సంవత్సరాల్లో ఎందుకు ఇవ్వలే నేననేది ఇంతే మేము కర్ణాటకలో ఇంప్లిమెంట్ చేసిందాను కాబట్టి నాకు సత్తా ఉంది కాబట్టి మీ ఊర్లో చౌరస్తా వచ్చి నిల్చున్నా మీరు రండి మంచిగా మా కర్ణాటకలో గ్యారెంటీలు చూపించి మంచి భూమి పెట్టి ట్రాన్స్పోర్టేషన్ ఇచ్చి అన్నని సేఫ్ గా తోడుకొచ్చి ప్రశాంత్ అన్న నువ్వు బిజీ ఉంటే చెప్పన్నా నేను చాపర్ అరేంజ్ చేస్తాను చాపర్ ఖర్చు నాదే నా ఫ్రెండ్ స్పెషల్ ఫ్లైట్ అరేంజ్ చేస్తా సాయంత్రం కల్లా నిన్ను తోడుకొచ్చి మళ్ళీ మీ ఊర్లో వదిలిపెట్టా దయచేసి రాన్న అడుగుతున్నాను ప్రశాంత్ అన్న ఎక్కడున్నావన్న ప్రశాంత్ అన్న మా ప్రశాంత్ అన్న ఎక్కడున్నావన్న రా అన్న నీ తమ్ముడికి వస్తున్నాను రా అన్న నేను తోడుకెళ్తా రా నాకి సత్తా ఉంది మేము ఇంప్లిమెంట్ చేశామని నువ్వు చేసిన ఆరోపణలో నిజాయితీ ఉంటే రా ప్రశాంత్ అన్న ఇక్కడికి రా ప్రశాంత్ అన్న గారి నంబర్ ఉంటే కలుపుతుంది లేదు నేను ప్రశాంత్ అన్న ఎక్కడుంటే అక్కడ వెళ్తాను నేను అంతు వెళతాను ప్రశాంత్ అన్న అడుగుతాను వాళ్ళు నాతో వచ్చి మా గ్యారెంటీని చూడాలి కర్ణాటకలో ఎలా కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిందో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం గెలుస్తుంది సునీల్ అన్న గెలుస్తారు డిసెంబర్ లో మన ప్రభుత్వం వస్తుంది జనవరి సంక్రాంతి కల్లా ఈ గ్యారెంటీలు అమలవుతాయి సోనియా గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం ప్రియాంక గాంధీ గారి నాయకత్వం సిద్ధరామయ్య గారి నాయకత్వం డికే శివకుమార్ గారి నాయకత్వం డికే శివకుమార్ గారి నాయకత్వం సిద్ధరామయ్య గారి నాయకత్వం సిద్ధరామయ్య గారి నాయకత్వం
మన తెలంగాణ ఆంధ్ర కర్ణాటక ప్రజలు మనమంతా అన్న తమ్ముళ్ళన మాలో పంప అని ఒక కవి ఉన్నాడన పంప కవి తమ్ముడే చీనవల్లభుడన తెలుగు చరిత్రలో అద్భుతమైన గ్రంథ రాసిన చీనవల్లభుడు మా కర్ణాటక ఫేమస్ కవి పంప కవి తమ్ముడన్న పోతులూరి వీరబ్రహ్మయ్య గారు నా కాన్స్టిట్యూయెన్సీ కూర్చొని అక్కడ మెడిటేషన్ చేసి ఇక్కడ వచ్చిందన్న ఎంతో మంది నేను ఒక బీసీ కుర్రోన్ని నా తల్లి అనంతపురం డిస్ట్రిక్ట్ నేను ఒక బీసీ కుర్రోన్ని నేను ఒక బీసీ కుర్రోనిగా అడుగుతున్నాను కేసీఆర్ గారు బీసీ మంత్రుల్ని మీ ప్రభుత్వంలో మీరు డమ్మీ చేయలేదా డమ్మీ చేశారు కదా కేసీఆర్ గారు ఒక హోమ్ మినిస్టర్ వచ్చినా మీ ఇంట్లోకి రాలేకపోతున్నారే అపాయింట్మెంట్ అని బయట పెడుతున్నారే బీసీ మంత్రులు గెలిస్తే దళిత ముఖ్యమంత్రి చేస్తామన్నారు కదా కేసీఆర్ గారు ఎందుకు దళిత ముఖ్యమంత్రిని చేయలేకపోయారు ఆరు నెలలైనా సెక్రటరీకి రాకుండా ఫార్మ్ హౌస్ లోనే ఉంటారు కదా కేసీఆర్ అన్న గారు మా ప్రశాంత్ అన్నని అడుగుతున్నాను ప్రశాంత్ అన్న ఎమ్మెల్యే నువ్వైతే అదేంటన్న నీ తమ్ముడు అడ్మినిస్ట్రేషన్ చేస్తాడా జనాలు ఓటేసింది ఎవరికి అడ్మినిస్ట్రేషన్ చేస్తా అంటే ఎవరికి ప్రశాంత్ అన్న నేను ఒక ఎమ్మెల్యేగా అడుగుతున్నాను నాకు ప్రశాంత్ అంటే చాలా గౌరవం కానీ ప్రశాంత్ అన్నే రావట్లేదు ఎందుకో నాకు తెలియట్లేదు నేను ఇంకా వెయిట్ చేస్తాను లేదు ప్రశాంత్ అన్న గారు ఉండు బాబు సాయంత్రం వరకు ఉంటే ఈడ కూర్చుందాం ఎవరన్నా ప్రశాంత్ అన్న కనుక్కోండా ఫోన్ చేసి ఒక కర్ణాటకలో కుర్రోడు ఇలా వెయిట్ చేస్తున్నాడు అన్న నువ్వు వస్తావా లేదా లేకుంటే ప్రశాంత్ అన్న పర్మిషన్ ఇస్తే అక్కడే వెళ్దాం వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ.